సో ఏదేమైనప్పటికీ కూడా అన్న నాగరాజన్న నేనైతే ఒక భరోసా ఇస్తున్నా గుర్తుపెట్టుకో నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఖచ్చితంగా నీకు సముచిత గౌరవం ఉద్యమకారులను గౌరవించుకోబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసినావా ఉద్యమకారులందరినీ పిలవాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా ద్వారా కూడా నీకు అన్ని రకాలుగా నువ్వు సంతోషంగా ఉండేటట్టు చేస్తామన్నా నువ్వు చేసిన త్యాగం ముంగట మేము రవ్వంతా కూడా చేయలేమన్నా నిజంగా నువ్వు చేసిన త్యాగం ముంగట మేము ఇంత కూడా చేయలేదన్నా అసలు నీ త్యాగం ముంగట ఈ తెలంగాణ రాష్ట్రం నేను నిజంగా చెప్తున్నాగా మోకరిల్లి నీ కాలు పట్టుకున్న తక్కువ అన్నా నువ్వు చేసిన త్యాగానికి నువ్వు చేసిన త్యాగానికి ఏ బిడ్డ చేయడన్నా ఎవడు చేయడన్నా ఎవడి కోసం చేసినావన్నా ఈ రాష్ట్రం వస్తే నువ్వు బతున్నా నువ్వు ఆ రోజు చెప్పిను నా అన్నలు నా తమ్ముళ్ళు నా చెల్లెలు భవిష్యత్ తరాల కన్నా మంచి జరుగుతుందేమో నా ప్రాణం పోతే అని చెప్పి నువ్వు ఆ రోజు చెప్పినావన్నా కానీ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నామన్నా ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది జరిగి తీరుతుందన్నా ఇదైతే తీన్మార్మల్లన్నగా నేను మీకు ఇస్తున్నటువంటి హామీ అన్న ఇక రెండో అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఒకసారి నాగరాజింటికి మన ప్రభుత్వం పోవడం కూడా మంచిది పోయి ఆయనకు ఆహ్వాన పత్రిక ఇచ్చి పీల్చుకుంటే ఇంకా బాగుంటుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒకసారి అడిగిన సార్ నాగరాజింటికి ఒకసారి పోయిరండి సార్ అంటే ఏర్పాటు చేయమన్నాడు పాపం ఆయనకు షెడ్యూల్ బాగలేక అంటే బిజీ షెడ్యూల్ రావడంతో ఆయన రాలేకపోయాడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నాడు ఎందుకంటే సజీవంగా కనిపిస్తున్నావు అన్న నువ్వు తెలంగాణలో సజీవ సాక్ష్యంగా కనిపిస్తావు ఇంతకు మించిన పోరాటం ఏడు ఉంటుందన్న ఇంకా కాబట్టి ఆ రోజు ఏం జరిగిందన్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి తెలంగాణ ఉద్యమంలో నేను జేఏసీ లీడర్గా ప్రియదర్శిని జూనియర్ కాలేజీలో చదివిన హుజూర్నగర్ అక్కడ ధర్నాలు అన్నీ చేస్తున్నామన్న నేను వెరీ సైలెంట్ నేను అసలు చాలా సైలెంట్గా ఉండేవాడిని అందరూ ధర్నాలకి వీటికి వెళ్ళేది నాకు అంతా ఉండిపోయేది కానీ అక్కడ నందిగం అంజయ్ అని ఆయన ఇండియన్ కాన్స్టిట్యున్సీ పట్టుకొని తిరిగేవాడు ఎప్పుడొచ్చి కాన్స్టిట్యున్సీ గురించి అందరికీ చెప్పేది నాకు ఒకసారి కనెక్ట్ అయ్యి రెండు మూడు సార్లు అంతే విన్న తర్వాత ఇక అన్న పిలిచి తమ్ముడు నువ్వు ఇట్లా రా అని పిలిచి నాకు అన్ని రకాలుగా ఏ దీంట్లో ఏం హక్కులు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఎవరికి ఏమున్నాయని ఒకసారి వివరించినారు ఆ తర్వాత మన రాష్ట్రం మన నీళ్ళు మన నిధులు అనే తిరుగుతున్న ఆ సర్కిల్లో తమ్ముడు నువ్వు ఎప్పుడు డల్గా ఉంటావు ఏంది ఏం చేయవో ఇదని నన్ను అడిగినారు అయితే అన్న నాకు ఇవన్నీ ఇష్టం ఉండదన్న ఇప్పుడు జరిగేలాగో జరుగుతూనే ఉంటుంది అని నేను చెప్పిన అయితే అది కాదు తమ్ముడు నువ్వేం చేస్తున్నావు అని అడిగిండు నాకు అర్థం కాలే అప్పుడే ధర్నాలకు అందరు పోయి వచ్చినారు నాకు అంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు యాక్టివ్గా ఉండేవాని కాదు సడన్లీ నేను ఒక నాలుగైదు రోజులు గమనిస్తూ మళ్ళీ కేసులు అయినాయి అప్పుడు కేసులు అయితే నా నేను వెళ్ళలేదు కాబట్టి నా పేరు లేకుండే ఆ తర్వాత నాకు మా సార్ నేను ఒక ఆయన మోటివేట్ చేసిండు బాబు నువ్వు ఎందుకు వెళ్ళవు నువ్వు వెళ్ళకపోవడానికి కారణం ఏంది అని అన్నాడు సార్ ఇప్పుడు జరిగేది ఎలాగో జరుగుతుంది నేను ఒక్కడిని వెళ్తే జరగదు కదా ఇప్పుడు ఇంతమంది వెళ్తున్నా ఏమన్నా ప్రయోజనం లేదు శ్రీకాంతచారి గారు చనిపోయారు వాళ్ళు చనిపోయారు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన అయితే అప్పుడు చెప్పినారు బాబు నువ్వు నీ రాష్ట్రం కోసం నువ్వేం చేసినావు అని అడిగిండు సార్ నేనైతే ఏం చేయలేదు నాకు అంత ఓపిక లేదు నేను ఏదన్నా ఉంటే ఏదన్నా ఇప్పుడు ఏదన్నా ధర్నా చేస్తే నేను డైరెక్ట్ ఏదన్నా పగలగొట్టి మరీ చూసి చెప్పే అంత వైలెన్స్గా ఉంటుంది సార్ నేనని చెప్పిన అయితే అప్పుడు ఆయన ఏం చెప్పిండంటే బాబు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు నువ్వు నీ రాష్ట్రం కోసం నువ్వేం చేసినావు అనేది ఒకసారి ఆలోచించుకో అని చెప్పినారు ఆ తర్వాత నెక్స్ట్ డే ధర్నా చేసినారు మన జగదీశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చినారు మాట్లాడినారు కేసీఆర్ గారిని ఫాలో అవుతూనే ఉన్నాం ఆ తర్వాత సడన్లీ జేఏసీ కార్యదర్శిగా నాకు ఉండండి అని రిక్వెస్ట్ చేసినారు అయితే నేను జేఏసీ కార్యదర్శిగా నాకేమో మాట్లాడటమో అంతా రాదు నేనంత యాక్టివ్ పర్సన్ కాదు ఆ రోజు ఏం జరిగిందన్న పర్టికులర్గా మీరు యాక్సిడెంట్ రోజు ఆ రోజు నే ధర్నా చేసిరన్న హుజూర్నగర్లో ధర్నా చేసినాం ఏం ప్రయోజనం నాకు ఎక్కడ కనిపించలేదు అసలు శ్రీకాంత్ చారణ్ చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా రియాక్షన్ అనేది నార్మల్గా ఆ రోజు వరకు ఉంది రెండు రోజుల వరకు ఉంది కానీ ఆ తర్వాత ఏమి రియాక్షన్ ఏం లేదు అప్పటికే మాట తప్పింది ప్రభుత్వం అనేది అందరికి తెలిసింది చిదంబరం గారికి వినిపించేలా ఏదైనా చేయాలి మనం ఒక విద్యార్థిగా నేను జేఏసీల కార్యదర్శిగా ఉన్నా నా వంతుగా నేను నా గడ్డకి నా అన్న తమ్ముళ్ళకి నా అక్క చెల్లెళ్ళకి నేనేం చేయగలుగుతా
ఇప్పుడు విత్తేవాడు ఒకడు ఉంటాడు, తినేవాడు ఒకడు ఉంటాడు. బట్ మనం తినే వాళ్ళలోనే ఉంటున్నాం, ఇంతమంది విత్తే వాళ్ళు కూడా కావాలి అని ఈ పని. మనం పోయినా పర్లేదు, మనం పోయినా పర్లేదు, కానీ రాష్ట్ర సాధన అనేది జరగాలి. మన నీళ్లు నిధులు నియామకాలు, మన అన్నాదమ్ములు అక్క జల్లెల రాబోయే భవిష్యత్తు కోసం మనం పోయినా పర్లేదు. ఏడిస్తే నా కుటుంబం ఒక్కటే ఏడుస్తుంది, కానీ జాబులు లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పీఈడీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, చేసి చేసి మళ్ళీ మళ్ళీ డబల్ పీఈడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్న, వాళ్ళందరినీ చూశాను నేను. నాకు అనిపించింది ఒక్కటే, మనం విత్తేవాడిలాగే ఉండాలి. తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, అన్నదమ్ములు అక్క జల్లెళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళ కోసం ఎంతో మంది చనిపోయినారు. శ్రీకాంత్ చారి అన్న, యాదగిరి అన్న ఎంతో మంది చనిపోయినారు. దాంట్లో నేనుంటే ఏమవుతుంది? నా తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఏడుస్తారు, బట్ బాగుపడితే నా అక్క చెల్లెలు రాబో భవిష్యత్తులకి, రాబోయే భవిష్యత్తుకి ఎంత భరోసా కలుగుతుంది? నీరు నిధులు నియామకాలు అప్పుడు ఆంధ్ర పాలన ఉంది. ఒరే జాలి లేని ఆంధ్రుడా, ఎందుకురా నీ జన్మ? ఆంధ్రుల జాబితా మొత్తం హైదరాబాద్ క్షేత్రం మందు. ఆ రోజు ఏ ట్రైన్ కేంద్రం వెళ్ళిన? నర్సాపూర్ అన్న. ఎక్కడ? అది మిర్యాలగూడలో నర్సాపూర్. నర్సాపూర్ ట్రైన్కి ఎదురు వెళ్ళినా. అది మరి దురదృష్టశాతం రెండు కాళ్ళు చేయిపోయి ఇట్లా ఉన్న తప్పించి ఆ రోజే చనిపోయి ఉంటే చాలా బాగుండేది. అట్లా అనకూడదు. కానీ అయితే విషయం ఏంటంటేనా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది, ఇచ్చిందా లేదన్నా? ఇచ్చిందన్న. నేను ఇప్పటికీ చెప్తా, బల్లగుద్ది చెప్తా, కొంచెం లేట్ అయినా పర్లేదు, కొన్ని కొంతమంది చనిపోయినారు, బట్ అది కారణం అది లేట్ చేయడం వల్ల లేకపోతే ఇంకేమైంది అనేది. కానీ సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తా. ఖచ్చితంగా నీ కేసీఆర్ గారన్న మాట తప్పిరు, కానీ నేను చచ్చిన ఈ మాట నేను ఎప్పటికీ చెప్పగలుగుతానా? సోనియమ్మ గారు, మీరు తెలంగాణ ఇచ్చింది మీరే. కేసీఆర్ గారు మాట తప్పి ఫస్ట్ ఒక మాట రెండో మాట మాట్లాడేది కాదమ్మా. మాకు ఆత్మగౌరవం ఉంది, మాకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ గారు, మీకు ధన్యవాదాలు.